హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు నేను మీ అందరికోసం ఒక డిఫరెంట్ రెసిపీ చూపించబోతున్నాను. కోడిగుడ్డు మామిడికాయ పులుసు అన్నమాట. చాలా అమ్మీగా ఉంటుంది. ఫస్ట్ టైం చేశాను ఫ్రెండ్స్. రెండు ఫస్ట్ అంటే కోడిగుడ్డు పులుసుతో నేను మామిడికాయ వేసి ఫస్ట్ టైం చేశాను అన్నమాట. సో యమ్మీగా ఉంది, అందుకే నేను మీ అందరికోసం నేను షేర్ చేస్తున్నాను. ముందుగా మామిడి పెట్టేసుకున్నాను, అందులో ఆయిల్ వేసుకొని హీట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. నేను కోడిగుడ్లు ముందుగానే ఉడకపెట్టేసుకున్నాను, అందుకని నేను ఆ ప్రాసెస్ చూపించలేదు. ఇప్పుడు 2 eggs తీసేసుకొని ఇట్లా ఘాట్లు పెట్టేసుకుంటున్నాను. చూసారా, ఇలా ఘాట్లు పెట్టేసుకుంటున్నాను. ఇలా ఎందుకంటే మనం పులుసులో వేస్తాం కదా, ఆ పులుపు, కారము, ఉప్పు అంతా లోపలికి కూడా వెళ్తుంది. సో అందుకని చెప్పి నేను అట్లా చేసుకున్నాను. తర్వాత ఆయిల్లో వేసేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసేసుకోవాలి. ఇది చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ కర్రీ ఫస్ట్ టైం చేసినా కూడా చాలా యమ్మీగా ఉన్నింది. అంటే మామూలుగా మామిడికాయ, వంకాయ పులుసులు అట్లా ఏంట్లో పులుసులో చేసుకుంటాం, కానీ ఫస్ట్ టైం నేను మామిడికాయ కోడిగుడ్డు వేస్ట్ చేశాను అనమాట. చాలా యమ్మీగా ఉంది. మీలో ఎంతమంది ఈ రకంగా చేసుకున్నారో నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి ఫ్రెండ్స్. ఓకేనా? చూసారా, ఎగ్స్ బాగా ఫ్రై అయిపోయినాయి. సో తీసి పక్కన పెట్టేశాను. అదే ఆయిల్లో కొంచెం ఆవాలు, కొంచెం మెంతులు వేసేసుకొని ఫ్రై చేసేసుకుంటున్నాను. ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వచ్చి నేను 2 తీసుకున్నాను ఫ్రెండ్స్. రఫ్లీ చాప్ చేయలేదు, సన్నగా చాప్ చేశాను. పులుసు కదా, సో బాగుంటుంది సన్నగా చేస్తేనే. నాన్ వెజ్ అట్లాంటి వాటికైతే రఫ్లీ చాప్ యూస్ చేయొచ్చు, బట్ దీనికైతే ఇట్లాగే మనం చేసుకోవాలి, ఇట్లా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఆ తర్వాత నేను కొంచెం పసుపు వేసుకున్నాను, దాంతోపాటే కొంచెం ఉప్పు కూడా వేసేసుకుంటున్నాను. వేసేసుకొని బాగా మిక్స్ చేసేస్తున్నాను. ఆనియన్స్ సాఫ్ట్ అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇట్లా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకున్నాం కదా, ఇప్పుడే నేను కొంచెం కరివేపాకు కూడా వేసేసుకుంటాను. ఆయిల్లో వేసుకుంటే కరివేపాకు ఎక్కువ అంత టేస్ట్ అనిపించదు ఎందుకో నాకు. సో ఆ ఫ్లేవర్స్ ఎక్కడ మిస్ అవ్వకూడదు అని చెప్పి నేను ఇట్లా ఆనియన్లో వేస్తాను. చాలా బాగుంటుంది, మనకి ఫ్లేవర్ ఇక్కడ మిస్ అయిపోదు అనమాట. నాకు ఎందుకో ఇలా ఇష్టం. ఆనియన్ కొంచెం ఫ్రై అయిపోయింది. సో ఇప్పుడు నేను టమాటోలు వచ్చి ఒక 3 తీసుకున్నాను, మీడియం సైజు. ఇట్లా అవి కూడా సన్నగా చాప్ చేసేసుకున్నాను ఫ్రెండ్స్. వేసేసుకొని బాగా మిక్స్ చేసేస్తున్నాను. మిక్స్ చేసేసి మూత పెట్టి ఒక 3 minutes అలా మగ్గించేద్దాము. కొంచెం 3 minutes తర్వాత ఒకసారి మూత తీసేస్తాము. చూసారా, ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. టమాటోస్ ఆల్మోస్ట్ కొంచెం మగ్గాయి. జస్ట్ నేను అలా ప్రెస్ చేస్తున్నాను. ఇంకొంచెం అంటే అవి అలాగే ఉన్నాయన్నమాట, అందుకని చెప్పి నేను జస్ట్ అలా ప్రెస్ చేసేస్తూ ఉన్నాను. అందుకని ఇంకా బాగా పేస్టీగా అది స్మూత్గా అయిపోయింది. తర్వాత నేను కొంచెం కారం వేసుకుంటున్నాను. కారం వచ్చి 1 tablespoon వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. తర్వాత వేసి మిక్స్ చేసేసుకుంటాను. ఇప్పుడే నేను మనం ఫ్రై చేసుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, అవి కూడా వేసేస్తాను ఇప్పుడే. అంటే ఆ మసాలా, ఆ కారము, ఉప్పు అవన్నీ ఎగ్లోకి వెళ్ళిపోతాయి అన్నమాట. సో అందుకని చెప్పి నేను ఇప్పుడే వేసేస్తున్నాను. మీరు కావాలి అనుకుంటే పులుసు వేసుకున్న తర్వాత అయినా వేసుకోవచ్చు, బట్ నేను ఎందుకంటే ఇప్పుడే వేసేస్తున్నాను. కొంచెం ఆ టేస్ట్, దాంట్లోకి ఎంత మసాలా అది సారీ కారం అంతా వెళ్ళిపోతుంది కదా అని. చింతపండు నేను ఆల్రెడీ నానపెట్టేసుకున్నాను. చూసారా, చిన్న నిమ్మకాయ సాస్ అంతా వేసుకుని నానపెట్టేసుకున్నాను. ఇప్పుడు ఆ వాటర్ మ్యాష్ చేసేసి ఒట్టి ఆ జ్యూస్ మాత్రం వేస్తున్నాను. పల్ప్ తీసేస్తున్నాను. చూసారా, మళ్ళీ సెకండ్ టైం ఆ పల్ప్లోనే నేను మళ్ళీ సెకండ్ టైం వేసి బాగా పిసికి వాటర్ని వేసేస్తున్నాను ఫ్రెండ్స్. చూసారా, అంతే అయిపోతుంది. ఇంకా తర్వాత మనం దీని తర్వాత మనం మామిడికాయ ముక్కలు వేసేసుకొని మూత పెట్టేసి ఆ చిక్క పడేంత వరకు మనం ఉడుకు పెట్టేసుకోవడమే. అవి ఉడకడానికి మనకి టైం తీసుకుంటుంది, అందుకని నేను చెప్పాను. మీరు లంచ్లోకి ప్రిఫర్ చేయాలనుకుంటే కొంచెం ముందు, ఒక 5-10 minutes ముందు చేసేసుకుంటే లంచ్లోకి మీరు లంచ్ బాక్స్లో ప్రిఫర్ చేయొచ్చు. చూసారా, అవి పచ్చిమిరకాయలే అండి, అవి కొంచెం పండాయి, అందుకనే నేను వేసేస్తున్నాను. మ్యాంగో మాత్రం స్వీట్ మ్యాంగో తీసుకోండి. పచ్చి మామిడికాయ కొంచెం తీయగా ఉండేది తీసుకుంటే చాలా బాగుంటుంది. అంటే పులుపులో పులుపు అంటే అవుతుంది ఎగ్ కదా, మామూలు ఫిష్ అట్లాంటి వాటికైతే పుల్లగా ఉన్న బాగుంటుంది. ఎగ్ కదా, కొంచెం స్వీట్ అయితేనే బాగుంటుంది మామిడికాయ. అందుకని కొంచెం స్వీట్ మామిడికాయ తీసుకోండి. పచ్చి మామిడికాయ ఒక 5 minutes అలా మీడియం ఫ్లేమ్లో పెట్టేసి బాయిల్ చేసేసాను. చూసారా, బాగా వచ్చేసింది. ఇప్పుడు నేను కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకుంటున్నాను. అందులోనే మరొకసారి చిక్క పడేంత వరకు మనం బాయిల్ చేసేసుకుందాం. ఇంకోటి ఫ్రెండ్స్, నేను
ఒక 2 డేస్ వీడియోస్ పెట్టాను. నేను తిరుమల వెళ్తున్నాను, సో 2 టు 3 డేస్ వరకు వీడియోస్ రావు. తిరుమల వెళ్ళొచ్చిన తర్వాత మీ అందరికీ ఒక సర్ప్రైజ్ కూడా ఇస్తాను, అది ఏంటనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఓకేనా? చూసారా, కర్రీ అంతా బాగా చిక్క పడిపోయింది, రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు స్విచ్ ఆఫ్ చేసి ఒక 5 మినిట్స్ పక్క ఉంచేసిన తర్వాత సర్వింగ్ బౌల్లో పెట్టుకొని సర్వ్ చేసుకోవడమే. ఇది వేడి వేడి అన్నంలోకి చాలా చాలా బాగుంటుంది. అంతేకాదు ఫ్రెండ్స్, మీరు రైస్ రోటీల్లో కూడా తినచ్చు, చపాతీల్లో కూడా సర్వ్ చేయొచ్చు, చాలా ఎమ్మీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి మీరు అందరు ట్రై చేయండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్, టేక్ కేర్, లవ్ యూ ఆల్. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ని టచ్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్, అప్పుడే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తుంటాయి. ఓకేనా? బాయ్, టేక్ కేర్, లవ్ యూ ఆల్. యువర్ స్నేహర్క సతీష్.